హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. సో పండగ రోజు పూజ కోసం మన గార్డెన్లో నా చేతులతో నేను పెంచినటువంటి పువ్వుల్ని కోసుకుంటున్నాను అన్నమాట. పూజ కోసం కోసుకుంటున్నాను. సో చూసారు కదా మందారం పూలు ఎంత బాగున్నాయంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన గార్డెన్లో మనం పెంచి పోషించినటువంటి మొక్కలకు కాసే పువ్వులను కోసుకుంటే అదో ఆనందం కదా. కొనుకొచ్చి పూలు పెట్టడం వేరు, మనమే సొంతంగా పూలు పూయించి దేవుడికి పెట్టడం వేరు కదా. సో ఈరోజైతే ఇలా నేను నా గార్డెన్లో ఉన్న పూలను తెంపి అలా పూజకి యూజ్ చేస్తున్నానన్నమాట. సో మ్యాక్సిమమ్ మందారం వచ్చేసి రోజుకి ఒక ఇవి అయితే రెడ్ కలర్, రెడ్ కాదు పింక్, కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయన్నమాట. ఇవైతే ఒక 4 to 5 అయితే వస్తాయి కంపల్సరీ. అండ్ ఆరెంజ్ కూడా ఈరోజైతే 5 వచ్చాయి, నిన్న ఒక 4 వచ్చాయి. మీరు ముందు వీడియోస్లో చూసినట్లయితే చాలా వరకు వస్తున్నాయన్నమాట. సో ఇంకా ఆరెంజెస్ రేపు ఒక 2 ఆర్ ఎల్లుండి ఒక ఇంకొక 2 అయితే రావచ్చు అన్నమాట. ఇంకా మన గార్డెన్లో కాసిన్ని జాజి పూలు కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం మనం. సో పూజకి ఇంతకు మించి నాకైతే అవసరం లేదన్నమాట. సో నేను సొంతంగా నా గార్డెన్లో ఉన్నటువంటి పూలను తీసుకెళ్ళి పూజలో దేవుడికి పెట్టి పూజ చేస్తానన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ పూలు కోయడం దాని గురించి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్లవర్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇలాగే గార్డెనింగ్కి సంబంధించి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి నాటు రోజా అన్నమాట, చాలా చిట్టి చిట్టి రోజాస్ అన్నమాట. సో బయట నుంచి సద్ది పూలు కొనుక్కు రావడం కంటే ఫ్రెష్గా మన గార్డెన్లో ఉన్నటువంటి పూలు కోసి పూజకు పెడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో పూల మొక్కల వల్ల ఏంటి లాభము అంటే ఆనందం, అప్పుడప్పుడు పూజకి పూలు మన గార్డెన్ నుంచి తెంపుకున్నామన్న సంతోషం ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఇవాళ పూజకి గార్డెన్లో ఇన్ని పూలు అయితే వచ్చాయి. ఎల్లో కలర్ రోజెస్ ఇంకొక మేబీ ఇంకొక 3 డేస్ అయితే పడతాయి బాగా విచ్చుకోవడానికి. ప్రస్తుతానికి ఈ పూలు అయితే వచ్చాయన్నమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.